హలో యూట్యూబ్ ఫ్యామిలీ, దిస్ ఇస్ ఆసిఫ్ కుమార్. సో గైస్, ఈ వీడియోలో మనం పబ్జి బ్యాన్ అవుతుందా కాదా, బ్యాన్ అయితే ఎందుకైతే, అసలు పబ్జిని బ్యాన్ చేయాల్సిన అవసరం ఏంటిది అని చెప్తాను. సో గైస్, ఈ వీడియో మొత్తం చూడండి, అంతకంటే ముందు లైక్ చేయండి ఈ వీడియోని, ఆ పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ వస్తే మాత్రం గట్టిగా బెల్ ఐకాన్ని గుద్దేయండి. సో గైస్, మెయిన్గా మనం పబ్జి బ్యాన్ చేయాల్సిన అవసరం ఏంటిది అంటే, మనం చిన్న పిట్ట కథ వేయాలి. పిట్ట కథ దేని గురించి అంటే చైనా గురించి. సో మెయిన్ చైనా కారణం. సో చైనాలో ఏం చేస్తున్నారంటే, అందరూ పబ్జి ఆడి ఆడి అడిక్ట్ అయిపోయి మొత్తం పిచ్చోలు అయిపోతున్నారంట పబ్జి గేమ్ కోసం. అంటే వాళ్ళ పనులు మానేసి, వాళ్ళ చదువు మానేసి అంత సంకనాగి పోతుందంట వాళ్ళ జీవితాలు మొత్తం. సో మన చైనా గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఫస్టే చైనా కిరాక్ చైనా, అది అన్నింటిలో ఫాస్ట్ ఉండాలనుకునే దేశం అది. ఇలా వాళ్ళ ప్రజలంతా ఇలా పబ్జి ఆడి అడిక్ట్ అయిపోయి పనులకు పోకుండా చదవకుండా అట్లయిపోతే ఊరుకుంటుందా, అస్సలు ఊరుకు. ఏం చేసింది, బ్యాంక్. సో మన పబ్జి గేమ్ని బ్యాన్ చేసి పడేసింది. సో పబ్జి అని కాకుండా, పబ్జి కాకుండా ఇంకా వేరే కిల్లింగ్ గేమ్స్. సో చైనా అనేది ఇసుకుంటే షూటింగ్ గేమ్స్, రక్తపాతాలు జరిగే గేమ్స్, పొడుచుకునే చంపుకునే గేమ్స్ అంటే అసలు నచ్చేదానికి. ఎందుకంటే దానివల్ల టెర్రరిజం పెరుగుతుంది, లేకపోతే ఏదో ఎఫెక్ట్ అవుతుంది అని దానికి భయం కావచ్చు. సో మన ప్రజలు ఇట్లా అడిక్ట్ అయిపోతున్న గేమ్ కానీ, చలో బ్యాన్ దిస్ పబ్జి గేమ్ అనుకుంటే బ్యాన్ చేసి పడేసింది. సో గాయస్, బ్యాన్ చేసి పడేసింది ఆల్రెడీ చైనా. సో ఇప్పుడు మన ఇండియా విషయానికి వస్తే, తమిళనాడు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ సంథింగ్ కాలేజ్ ఉందంట. సో కాలేజ్లో మన పొరాలు ఉంటారు కదా, ఏం చేసిరంటే డైరెక్ట్ వైఫై తోటి పబ్జి ఆడేది ఆడుతున్నట్టు 24 అవర్స్ ఇంటూ 7 వీక్స్ 7 డేస్ 24x7 ఆడేది. సో ఏమైందంటే, ఆ హాస్టల్ మేనేజ్మెంట్కి ఏం చేసి పబ్జి ఆడుతున్నారు అని ఆ కాలేజ్ మొత్తంలో పబ్జి ఆడడం నిషేధం అంటే బ్యాన్ చేసేసింది. ఏం చేసిందంటే, వైఫైకి ఒక ప్రాక్సీ ఇచ్చేసింది. ప్రాక్సీ ఇచ్చేస్తే అది ఎప్పుడైతే మనం పబ్జి గేమ్ని ఆన్ చేసి వైఫై కనెక్ట్ చేసుకుంటామో, పబ్జి గేమ్కి అస్సలు లోడ్ కాదు ఇంటర్నెట్, అలా చేసేసింది అన్నట్టు. సో అలా ఎందుకు చేసిందంటే, వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఫస్టే టాప్ కాలేజ్ అంట, టాప్ యూనివర్సిటీ అంటే, టాప్ యూనివర్సిటీలో చదువుకునే పిల్లలు ఉంటారు, వాళ్ళు పబ్జికి అడిక్ట్ అయిపోయి ఆ చదువు సంకనాగిపోయి ఏం చదువుతలేరు అని ఒక భయంతో, ఎక్కడ ర్యాంకులు పోతాయో, కాలేజ్ ర్యాంకులు పోతాయో, తెలంగాణ భవిష్యత్తు ఏమవుతుందో, కెరియర్ ఏమవుతుందో అని ఆలోచించి, అంటే మంచి ఆలోచన. మనం ఏ 24x7 ఆడితే మన బుర్ర పోతుంది, ఉన్న చదువు గింత, అది కూడా దిగుతుంది, అలా అని ఆలోచించి కాలేజీలో బ్యాన్ చేసేసారు. సో గైస్, గేమ్ని గేమ్ లైక్ ఆడదాం సరేనా. ఇప్పుడు మనం చేయబట్టి పబ్జి బ్యాన్ కాడదాకి వచ్చింది. మనం ఏం చేస్తాం, పొద్దున్న లేవగానే పబ్జి, సాయంత్రం లేవగానే పబ్జి, మళ్ళీ పడుకోగానే పబ్జి. ఇట్స్ టైమ్ పబ్జి పబ్జి పబ్జి. కొంచెం 5 మినిట్స్ బుక్ అవ్వడంగానే ఇట్స్ టైమ్ ప్లేయింగ్ పబ్జి. సో గైస్, చాలామంది పబ్జిని పిచ్చో లైక్ ఆడుతారు. మా ఫ్రెండ్ అయితే ఎట్లా ఆడుతుందో తెలుసు, పొద్దున్న సాయంత్రం ఆడతాడు, రాత్రి వాడు ఎట్లా మాట్లాడుతున్నట్ట, 1 నంబర్ 2 నంబర్ 3 నంబర్ అంటున్నాడు పండుకునేటప్పుడు. వాళ్ళ మమ్మీ లేచి పొద్దున అంటుంది, బాబు మా వాడికి ఇట్లా చేస్తుండని. సో పబ్జి ఇక్కడి నుంచి వెళ్ళి మొత్తం ఎక్కేసింది, కింది నుంచి వెళ్ళి పై దాకా. సో గైస్, మన చేతుల్లో ఉంది పబ్జి గేమ్ని కాపాడుకోవాలంటే, మనం తక్కువ ఆడండి, పబ్జిని కాపాడుకోండి. గైస్, గేమ్ని గేమ్ని ఆడండి, సీరియస్గా తీసుకోకండి సరేనా. సో ఇప్పుడు జస్ట్ నార్మల్ గేమ్, ఏదో షూటింగ్ గేమ్ ఆడినామా పీకినామా అయిపోయింది అంతే. సో పబ్జి ఏం అయిందంటే, ఒక ర్యాంక్ పెడతాడు, ఒక ఆర్పీ పెడతాడు, కిల్స్ పెడతాడు. సో మనం అడిక్ట్ అయిపోతున్నట్టు, నా లెవెల్ పెరగాలి, నా ఆర్పీ పెరగాలి, వాళ్ళని చంపాలి, వీళ్ళని చంపాలి. పక్క ఫ్రెండ్కి ఆర్పీ ఎక్కువ ఉంటుంది, నాకు ఆర్పీ తక్కువ ఉంటుంది, వానికి ఎక్కువ ఎందుకు ఉంటుంది, నాకు తక్కువ ఎందుకు ఉంటుంది అని నేను చెప్తాం, కసి తోడు ఆడతాం. సో అలా ర్యాంక్ వైజ్ పెడుతుంది, అంటే అందరినీ పోల్చన్నట్టు. సో ఆ పోల్చడం వల్ల మనం ఏం చేస్తామంటే, వన్ కంటే ఎక్కువ ర్యాంక్ పెంచుకోవాలి, వన్ కంటే మంచిగా చంపాలి, ఎక్కువ కిల్స్ రావాలి, చికెన్ డిన్నర్ ఎక్కువ కావాలి నాకని ఆ కస్తూడు ఆడతాం. సో అదే కసిని మనం చదువులో చూపిస్తే బెటర్. వాడు ఎక్కువ చదువుతుండు, నేను తక్కువ ఎందుకు చదవాలని చూపించి చదువులో పెడితే బెటర్ అని నేను అనుకుంటున్నాను. సో గైస్, ఇది నా హానెస్ట్ ఉద్దేశం అన్నట్టు. సో గైస్, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో గైస్, గేమ్ని గేమ్ లెక్క ఆడండి, ఎక్కువ ఆడకండి, తక్కువ ఆడండి, అప్పుడు పబ్జి ఇండియాలో ఉంటుంది, లేకపోతే బ్యాన్ అయిపోతుంది. గైస్, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకున్నాను. సో గైస్, ఈ వీడియో మీకు అర్థమైతే ఓకే, తెలుసుగా ఏం చేయాలి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, షేర్ చేసినాక సబ్స్క్రైబ్ చేస్తే మాత్రం పక్కన బెల్ ఐకాన్ గట్టిగా చేసేయండి. సో దిస్ ఇస్ ఇట్, ఆసిఫ్ కుమార్ సైనింగ్ ఆఫ్. బాయ్ బై, టేక్ కేర్.